అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రజా తీర్పుని ఒక తిరుగుబాటుగా చూడాలి. రాష్ట్రం ఏ నష్టపోయిందో ప్రజలు గమనించారు. తమకు ఏం కావాలో ఓట్ల ద్వారా చెప్పారు. చైతన్యంతో, బాధ్యతతో, ధైర్యంతో వచ్చి ఓట్లేశారు. నేను ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, ధైర్యంతో వచ్చి ఓట్లేశారు. ఉగాది పంచాంగాన్ని 2 రోజుల ముందే ప్రజల ఎన్నికల ద్వారా చెప్పడం జరిగింది. ఇదేదో ఒక వర్గమో ఒక వ్యక్తి కాదు. ఈ ఎన్నికల్లో ఈరోజు పడిన ఓటు వెనుకన ఒక నిరుద్యోగి ఆవేదన ఉంది. ఒక తల్లి తన బిడ్డల భవిష్యత్తు కోసం చేసిన ఆలోచన ఉంది. ఒక విద్యావంతుడు రాష్ట్రం కోసం పడిన తపన ఉంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి వేదన ఉంది. ఓ రైతు కష్టం ఉంది. సాయం అందని బడుగు బలహీన వర్గాల బాధ ఉంది. పెరిగిన ధరలతో బతుకు భారమైన సామాన్యుడి కష్టం ఉంది. అరాచకంతో బతికే భయంగా మారిన సగటు మనిషి ఆవేదన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒకసారి చూస్తే 4 సంవత్సరాల పాలన, ఒక విధ్వంసమైన పాలన, మామూలు పాలన కాదు. చరిత్రలో మనం చాలా చదువుకున్నాం. కొన్ని కొన్ని పండుగలు కూడా చేసుకుంటున్నాం. నరకాసుడి వధ, దీపావళి చేసుకుంటాం. ఇలాంటివి ఎందుకంటే కష్టాన్ని నష్టాన్ని చరిత్రలో ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారో అవన్నీ గుర్తు చేసుకొని కడాన మనందరం కూడా ఆలోచించేది మంచి నిలుస్తుంది, చెడు ఎప్పటికైనా సరే దానికంటూ శాశ్వతం కాదు, ఎప్పటికైనా చెడు ఓడిపోతుందనేది మన అందరి అభిప్రాయం. అందుకే నేను ఎన్నికలు చూసిన తర్వాత ముందే చెప్పాను, జగన్ పని అయిపోయింది, మళ్ళీ జగన్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. దానికి కారణం అతను చేసిన అరాచకం, అతను చేసిన విధ్వంసం, ఈ రాష్ట్రానికి అతను చేసిన ద్రోహం. అందుకే కొన్ని కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా రావు, గాలికి వస్తాయి, ఆ గాలికే కొట్టుకుని పోతాయి. అలాంటి పార్టీ ఇది. ఒక సిద్ధాంతం ఉండి ప్రజలకు ఏదో చేయాలని తపనుంటే ఆ తపన నుంచి బాధ్యత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేని వ్యక్తి, మోసాలు చేయడంలో దిట్ట, నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే ధీమా, ప్రజల్ని మోసం చేయడంలో అనునిత్యం నేను చేస్తూనే ఉండగలుగుతాను, ప్రజలు మోసపోతూనే ఉంటారు అనే విశ్వాసం ఉండే వ్యక్తి. అందుకే తెలుగుదేశం పార్టీది జనబలం. తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి, అదే సమయంలో జగన్ది ధనబలం, రౌడీ, ఎక్కడికక్కడ మ్యానిపులేషన్స్, అవి శాశ్వతం కాదు. ఈరోజు మేము ఒక ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాం. అతను అక్రమాలను నమ్మాడు, ఆ అక్రమాలతోనే ముందుకు పోతున్నాడు. ఈరోజు ఎన్నికల్లో మీరు చూస్తే 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ఎన్నిక కూడా జరగల, అన్ని ఎన్నిక